బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సముద్రహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ మహోత్సవానికి అన్ని శాఖల అధికారులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేలాదిగా భక్తులు సముద్ర స్నానం ఆచరించారు. కోన రఘుపతి మాట్లాడుతూ కార్యక్రమాన్ని సహకరించిన పలువురికి ధన్యవాదాలు తెలియజేశారు. సముద్ర స్నానం చేసి శివుని ఆరాధించి మరి శివుని అనుగ్రహంతో అందరం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. ఆయన ఆరోగ్యతో సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. అటువంటి ఒక అద్భుతమైనటువంటి మాసం మొదటి సోమవారం ఈరోజు విజయవాడ దుర్గగుడి నుంచి మరి ప్రత్యేకంగా ఈ హారతి ఇవ్వటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడికి వచ్చినానికి దేవజ్ఞానికి నమస్కరిస్తున్నాను. అలాగే సూర్యలంక తీరాన్ని గత 3 వారాల్లోనే ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి అధికారులకి ప్రత్యేకంగా కలెక్టర్ శామ్యుల్ గారి దగ్గర నుంచి, మా సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ గారి దాకా వివిధ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ప్రతి వాళ్ళు వాళ్ళు చాలా పర్సనల్గా తీసుకొని నేను అడిగిన ప్రతిదాన్ని కూడా వీలైనంత తొందరగా ఈ మొదటి సోమవారానికి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని వనరులు కూడా తీసుకొని వచ్చాం. చాలా వరకు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. రాబోయేటువంటి రోజుల్లో మరింత శోభాయమానంగా మరింత అన్ని రకాలుగా సురక్షితంగా ఉండే విధంగా కుటుంబాలతో వచ్చిన వాళ్ళు ఆహ్లాదకరంగా సంతోషంగా సురక్షితంగా వాళ్ళ వాళ్ళ స్నానాలు ఆచరించి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని తిరిగి పల్లెళ్ళకు వెళ్ళేదాకా బాధ్యతగా ప్రతి ఒక్క శాఖ, అది పోలీస్ శాఖ దగ్గర నుంచి, ఆరోగ్య శాఖ దగ్గర నుంచి, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ప్రత్యేకించి ఐ మస్ట్ అప్రిషియేట్ మా ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ బోర్డ్ డిఈ గారు, ఏఈ గారు చాలా దే టేకెన్ లాట్ ఆఫ్ పెయిన్, చాలా కష్టపడ్డారు. అలాగే మరి మా డిఈ బాపిరెడ్డి గారు, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఒక పేరు చెప్తే కనుక కాదు ప్రతి పేరు, ఎంఆర్ఓ గారు ఇన్ఛార్జ్గా ఉంటూ, ఎండిఓ గారు, మరి ప్రతి వాళ్ళు కూడా, మరి దినేష్ కుమార్ గారు కొత్తగా వచ్చిన మొత్తం కంట్రోల్ పంచాయతీలు తీసుకొని ప్రతి వాళ్ళని అనుక్షణం తను మానిటర్ చేసుకుంటూ మరి అనుకున్న లక్ష్యాన్ని ఒక సీసీ కెమెరాలు ఒకటి మిలియన్ చెప్పి చెప్తా ఉన్నారు, అది కూడా 1-2 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్తున్నారు. పోలీస్ శాఖ వారిని కూడా నేను కోరుకునేది ఏంటంటే వీలైనంత దగ్గరగా వాళ్ళని వచ్చేటువంటి యాత్రికుల్ని రానివ్వండి. షటిల్ సర్వీస్ కూడా బస్సు వచ్చే లోపల మనం అనుకున్నాం కదా, బస్సు ఇంకా రాకముందే బళ్ళని దూరంగా నిలిపి నడిపించదు. దయచేసి బస్సులు అందుబాటులో వచ్చేదాకా వీలైనంత దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల్లో పెద్దవాళ్ళు వస్తారు, నడవటం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈసారి ఈ రోడ్డుని మీద దృష్టి పెట్టాం. ఆర్టీసీ బస్సు సముద్ర తీరం దాకా రావాలనేటువంటి పట్టుదలతో మరి కలెక్టర్ చెప్పడం, పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు దాన్ని పట్టుదలకు తీసుకుని ఆ సర్కిల్ రోడ్డుని ఫామ్ చేయటం, ఇవన్నీ చేశారు. కాబట్టి వీలైనంత వరకు యాత్రికుల్ని దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నించాల్సిందిగా డిఎస్పీ గారిని, మా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని, అందరిని, డ్యూటీలో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా, యాత్రికుల్ని వీలైనంత దగ్గరగా మినిమం నడిపించేదానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఏ అవకాశం ఉన్నా బస్సు సౌకర్యం పెట్టి ఒకవేళ దూరంగా మరి ట్రాఫిక్ నియంత్రణ కోసం
పార్కింగ్ లాట్స్ లో పంపించాల్సి వచ్చిన అక్కడ నుంచి బస్సుని ఇక్కడ దాకా రన్ చేసి వాళ్ళ యాత్రికులు ఇక్కడ దాకా వచ్చేట్టుగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా వీలైనంతగా ఇక్కడికి వచ్చేది పూజ కార్యక్రమాల్లో పాల్గొనడానికి, అది అయిన తర్వాత మీ దగ్గరికి వచ్చి ఏదో తినడానికో కొనుక్కోవడానికి మీ దగ్గరికి వస్తారు. మీరు వాళ్ళ దాకా వెళ్ళద్దు. దయచేసి మీకు నిర్ణయించినటువంటి స్థానాల్లో మాత్రమే వ్యాపారాలు జరగాలి. ఎక్కడ పడితే అక్కడ పూజ చేసుకుంటూ ఉంటే ఆ పూజ చేసుకునే ముందరే అక్కడ చూడండి ఐస్ క్రీమ్ వాళ్ళు ఆల్రెడీ అక్కడ దాకా వెళ్ళే అవసరం ఉంది. తెల్లారుజామున ఐస్ క్రీమ్ వాళ్ళతో పనే ఉంది. వాళ్ళకు కూడా ఏదో ప్లేస్ కేటాయించండి. ఒక పక్క ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటే ఇంకో పక్క బళ్ళు ఎదుర్కొండ పెట్టుకుని నిలబడటం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్యక్రమం ఎంతో శ్రద్ధాశక్తులతో వాళ్ళు చేసుకునేటువంటి కార్యక్రమం. అలాగే స్కావెంజర్స్ ఎవరైతే శానిటేషన్లో ఉన్నారో వాళ్ళు కూడా మీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఆ చీపూర్లో మీరు తీసుకొని ఒక పక్కగా నిలబడండి. అవసరమైనప్పుడు పికప్ చేసుకోండి. వచ్చేటువంటి భక్తులు పూజ చేసుకునేటువంటి సమయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఆటంకంగా ఉండకూడదు, ఇబ్బందికరంగా ఉండకూడదు. వాళ్ళకి అది దాన్ని ఇవాళ ఈ నెల ప్రాశస్యమే చాలా దూరం నుంచి వచ్చి సముద్ర పుట్టిన ఆ కార్యక్రమం చేసుకోవడానికి వస్తారు. వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. వాళ్ళందరూ కూడా చాలా దాన్ని జాగ్రత్తగా పాటించాలని, వచ్చిన ప్రతి వాళ్ళు మన గెస్ట్లు మన ఇంటికి వచ్చారన్న సంగతి ప్రతి వాళ్ళు కూడా ఆ దృష్టితో వాళ్ళని చూసి పంపించాల్సిందిగా మరి కోరుకుంటున్నాను. ప్రత్యేకించి మా చంచయ్య, రామాంజులు, మరి ఏడుకొండలు, శ్రీను, అందరూ వెంకటస్వామి లేడు మాకు ఇవాళ వెంకటస్వామి మర్చిపోతున్నాం, అందరూ ఇక్కడ మాకు మంచి నాయకులు కార్యకర్తలు, మరి వాళ్ళు కూడా మరి దాదాపు ఈ నెల రోజుల పాటు ఒక పక్క వర్షాలు ఒక పక్క ఛాలెంజ్గా తీసుకున్న దాంట్లోనే ఇవన్నీ నిలబడి కార్యక్రమాన్ని పూర్తి చేసేటానికి ఆర్డబ్ల్యూఎస్సీ వాళ్ళని కూడా ప్రత్యేకంగా అభినందించాలి. భాషా గారు కానీ డి గారు కానీ చాలా ప్రత్యేకంగా వాళ్ళు మొట్టమొదటిసారి షవర్స్ ఇంట్రడ్యూస్ చేశాం. ఫ్రెష్ వాటర్ వచ్చి సముద్ర స్నానం తర్వాత ఒకసారి ఫ్రెష్ వాటర్తో స్నానం చేస్తే కసేపు ఒక గంట ఆహ్లాదకరంగా తిరగడానికి బాగుంటుంది కాబట్టి మొట్టమొదటిసారిగా మరి దాన్ని కూడా ఫ్రెష్ వాటర్ని ఇక్కడి దాకా తీసుకొచ్చి షవర్స్ ఏర్పాటు చేశాం. మరి ఇవన్నీ కూడా దయచేసి అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలని. మడ అడవుల గురించి ఎవరు ఎప్పుడు వ్యాఖ్య రాశారు, ఇక్కడెక్కడ కూడా లేవు. తెలిసి తెలియకుండా ఏవో రాసేసి అసలు ఆ మడ అడవింటి కూడా ఏమిటి తెలియకని వాళ్ళు కూడా పోస్టింగ్లు పెట్టేస్తుంటే చాలా బాధగా ఉంది. మన దగ్గర ఉన్నది కొద్దిపాటు ఉన్నాయి, అది ఆ ప్యారలికి ఉన్నటువంటి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏరియాలో కొద్ది ఏరియాలో నేను తప్పించి ఇంకెక్కడ లేదు. ఇక్కడ వచ్చేవన్నీ కూడా ముళ చెట్లు తుమ్మ చెట్లు తప్పించి ముగ్గు చెట్లు రాదు. అటువంటి పరిస్థితుల్లో ఇంత కష్టపడి మనం శుభ్రం చేసిన తర్వాత ఎక్కడ చూసాను చిన్న పోస్టింగ్ చూసాను అంతా ఇటు చెట్లంతా తీసేశారు అవన్నీ రాశారని చాలా మరి సీనియర్స్ కూడా అట్లా మాట్లాడే పరిస్థితి రాకూడదు అని చెప్పి విమర్శ చేయాలంటే చేయండి, తప్పకుండా సద్విమర్శ చేయండి, చక్కటి సూచనలు ఇవ్వండి, అందరినీ కూడా పాటిస్తాం. మరి ఈ ప్రాంతాన్ని ఇంకా ఎంతో చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి శ్రీకారం. ఇది మొదటి ఒక అవకాశంగా ఈరోజు తీసుకున్న మొదటి సంవత్సరంలో రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలంలో మన ఎవరం కూడా ఊహించినంత అభివృద్ధి ఈ సముద్ర తీర ప్రాంతంలో జరగబోతోందని, పర్యాటక రంగంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సూర్యలంక కూడా స్థానం కల్పించిన తర్వాత ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ క్రమంలో అందరూ కూడా దీనికి సహకరించి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలిపాను కోరుకుంటూ శివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.